గణేశుల నిమజ్జనం హుస్సేన్ సాగర్లో జరగటానికి వీల్లేదు అని పోయిన సంవత్సరం హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం అయితే అసలు హుస్సేన్ సాగర్లో మట్టి వినాయకుడు కాదు కదా, ఏ వినాయకుడిని చివరికి చిన్న సైజ్ వినాయకుడినా కానీ నిమజ్జనం చేయడానికి లేదు. మరి ఈ రోజున చూస్తే హుస్సేన్ సాగర్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఓ 70 క్రేన్లు వరుసగా నిలబడి ఉన్నాయి. ఎప్పుడు వినాయకుడు వస్తాడా, దాన్ని పట్టుకొని నీళ్ళలో పడేద్దాం అనే ఛందంలో ఈ క్రేన్లు పనిచేస్తున్నాయి. అంటే మరి హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లేనా అంటే ధిక్కరించినట్టే. మరి వీళ్ళకి తెలీదా, ప్రభుత్వానికి తెలీదా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు ఇట్లా చేయకూడదు అంటే ఏమో, మరి వీళ్ళు ఏమైనా పిటిషన్ వేసుకున్నారేమో తెలియదు మనకి. హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని అయ్యా మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఈసారి మాకు ఆల్టర్నేటివ్గా మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు నిమజ్జనం చేయడానికి అన్ని విగ్రహాలు, కానీ ఈసారి మేము చాలా తగ్గించేసాము, దగ్గర ఒక 50,000 విగ్రహాలను ఈసారి కట్ చేసాం మేము, కాబట్టి ఈసారి ఒక్కసారికి మీరు మాకు అనుమతి ఇవ్వండి, మేము నిమజ్జనం చేసేస్తాం, వచ్చేసారి నుంచి అసలు చేయము అని ఏమైనా అడుగుంటే మాత్రం చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఇది కోర్టు ధిక్కరణ చర్య. కోర్టు ధిక్కరణ చర్య అంటే ఎవరికి శిక్ష పడుతుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ హోమ్, తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. కాబట్టి చూద్దాం రేపు ఈ విషయాన్ని ఎవరో ఒకళ్ళు హైకోర్టుకి తీసుకెళ్తారు దృష్టికి, హైకోర్టు మరి వీళ్ళందరినీ పిలిచి కంటెంప్ట్ నోటీసులు ఇస్తుందా ఇవ్వదా అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగా